సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో చాలా రోజులుగా చాలామంది అడుగుతున్నారండి, సో మొక్కలు అనేవి పాడైతే ఏ విధంగా రికవర్ చేసుకోవాలో దాని గురించి ఒక వీడియో అనేది స్పెషల్గా చేయండి అని అన్నారు. సో నేనైతే నా దగ్గర ఉండే ఫ్లోటింగ్ ప్లాంట్స్ కొన్ని పాడయ్యాయి, సో వాటి గురించి అయితే మీకు ఈరోజు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో అయితే. సో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చినట్లయితే లైక్తో నాకు సపోర్ట్ ఇవ్వండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక శారీ క్లాత్ అయితే నేను కప్పుకున్నానండి నా ఫ్రీజర్ ట్యాంక్ మీద. సో ఇది ఒక కవర్ పాండ్ లాంటిది అనమాట, దీని కవర్స్తో నేను డిజైన్ చేసి దీనిలో అయితే వాటర్ పోసి ఈ విధంగా అయితే ఫిష్ పాండ్ అయితే నేను తయారు చేసుకున్నాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ప్రతి అంచున కూడా మొక్కలు అనేవి ఉన్నాయండి, అంటే కొంచెం లాట్లో మారాయి. సో ఈ ట్యాంక్ సైజ్ వచ్చేసి 6.5 ఫీట్ అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో చాలా మొక్కలు ఉన్నాయండి. దీనిలో సాల్వెలినా మినిమా ఉంది, డక్వీడ్ ఉంది, అండ్ వాటర్ లెట్యూస్. సో ఇదే వాటర్ లిల్లీ అంటాం కదా షార్ట్కట్లో, సో దీన్నే వాటర్ లెట్యూస్ అంటారు. సో దీనిలో మన దగ్గర ఉండేది చాలా చిన్న సైజ్ అండి, రూపాయి బిల్ల సైజులో ఉంటుందన్నమాట. సో ఇది చెరువుల్లో దొరికేది కాదు, అంటే ఆర్టిఫిషియల్ అనమాట. సో అవి ఇలా పాడవుతుంటాయి, సో చూస్తున్నారు కదా ఈ విధంగా పాడవుతూ ఉంటాయి. వీటికి సొల్యూషన్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో చాలా రోజులకైతే వీడియో అనేది నేను చేయాలనుకుంటున్నాను, బట్ నా కుదరకైతే నేను చేయలేదండి. మీకైతే ఇప్పుడు దాని గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఫాలో అయినట్లయితే మీకు మళ్ళీ ఏ అలాంటి మొక్కకి అలాంటి మొక్క అలా ఉంటుంది అనమాట, రికవర్ అవుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే డక్వీడ్ అనమాట. డక్వీడ్ అనేది చిన్న గింజ టైప్లో ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి చెరువులో కూడా అవైలబుల్గా ఉంటుందండి. కొన్నిసార్లు అయితే ఇది మనం కొనుక్కోవాల్సిన పని అయితే ఉండదు, బట్ కొందరు సిటీలో ఉండే వాళ్ళు మాత్రం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత కాదు, ఒక 30 to 50 రూపీస్ వరకు ఉంటుంది దాని కాస్ట్ అయితే. సో చూడండి ఈ విధంగా, ఇది సాల్వెలినా మినిమా అంటారు. ఇదైతే మనకి నెట్లో అవైలబుల్గా ఉంటుంది, ప్లస్ మన ఫామ్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదైతే చెరువు మొక్క అయితే కాదు. సో చూస్తున్నారు కదా ఇది ఒక మొక్క అనమాట. డక్ వీడు, ఈ సాల్వెలినా మినిమా అనేది ఎప్పుడు పాడవదండి, మ్యాక్సిమం అన్ని బతికే ఉంటాయి. నెక్స్ట్ మన దగ్గర ఉండే వాటర్ లెట్యూస్ ఏదైతే ఉందో అవే పాడవుతూ ఉంటాయి. దానికంటే ముందు ఇక్కడ చూడండి, కింద స్నేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సమ్ లాట్స్ ఆఫ్ బేబీస్ అయితే ఉన్నాయండి దీనిలో, మ్యాక్సిమం ఒక 3K వరకు ఉంటాయి బేబీస్ అయితే. మ్యాక్సిమం నేను పంపించేది, అంటే నేను దీనిలో విడిచిపెట్టేది ఒక 14 బ్రీడింగ్ సైజ్ స్నేల్స్ అయితే విడిచిపెట్టాను. ఆల్మోస్ట్ అయితే 3K బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేశాయండి. సో ఇన్ని రకాల మొక్కలు అయితే దానిలో ఉన్నాయి. ఈ మొక్కలను సగం కొరికేది యాపిల్ స్నేల్స్ అనండి, ఎందుకంటే వీళ్ళు ఫీడింగ్ పర్పస్గా ఎక్కువ నేను ఫీడింగ్ అనేది వేయను. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే స్నేల్స్ అన్నీ వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి ప్లాంట్స్కి. సో అదొక మెయిన్ పాయింట్ అది అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి వింటర్లో ఏం జరుగుతుందంటే ఫ్లోటింగ్ ప్లాంట్ అనే కాదు, లోపల బతికే మొక్కలు కూడా ఇలా అయిపోతాయండి. ఎందుకంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది, లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది. మొక్కకి ఎప్పుడైనా సరే లైటింగ్తో పాటు కొంత వేడి అనేది తగిలినట్లయితేనే మొక్క అనేది ఫాస్ట్గా గ్రో అవుద్ది. కావాలంటే మీరు హీటర్స్ పెట్టి అబ్జర్వ్ చేయండి, మీకు దాని తలక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో దానికి దీనికి తేడా చూపిస్తాను చూడండి. ఇదైతే హీట్ తగులుతుంది ప్లస్ ఎండ తగులుతుంది. ఇదైతే ఎంత నీట్గా ఉందో చూడండి. సో ఈ విధంగా ఉందన్నమాట. సో వాటర్ లెట్యూస్కి వచ్చేసరికి పాడవుతుందంటే మీరు ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వాటర్ అయితే మార్చకూడదండి. సో అది మళ్ళీ రికవర్ అయినంత వరకు అదే వాటర్లో ఉంచాల్సి ఉంటుంది. సో ఫాక్స్టైల్ ఏంటంటే, ఇటువంటి ఫాక్స్టైల్ కానీ గప్పీ గ్రాస్ కానీ ఇవన్నీ ఏంటంటే అవుట్డోర్లో ఒక గోళంలో పడేసినా పెరిగేస్తాయి. కానీ ఇవి యొక్క లెట్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమోనియా అనేది కొంత లేకపోయినా చచ్చిపోతాయండి. సో చచ్చిపోవడం అని కాదు, దీనిలో ఆకులనే ఊడిపోయి ఎల్లో కలర్లో అవడం గట్రా ఫేస్ చేసే ఉంటారు చాలామంది. బికాస్ దేనికి అంటే అమోనియా అనేది దానికి సరిపోవడం లేదు. సో అలా సరిపోకపోతేనే అలా అవుతుంది. సో అమోనియా ఎక్కువ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు కదా, సో వాటికి ఏం లేదండి, ఫిషెస్ అనేవి ఎక్కువ కౌంట్లో పెంచండి, ఫీడింగ్ అనేది ఎక్కువ వేయండి, అప్పుడే అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సగం స్నేల్స్ తినగా మిగతాది ఈ యొక్క ప్లాంట్స్ తలక రూట్స్ అయితే లాగేసుకుంటాయి అమోనియా అంతటిని. ఫిష్కి అయితే ఇంత కూడా డ్యామేజ్ అవ్వదండి. సో మరీ ఎక్కువగా ఓవర్ ఫీడ్ చేస్తే మాత్రం చచ్చిపోతాయి ఫిష్ అయినా సరే, స్నేల్ అయినా సరే, మొక్క అయినా సరే. సో ఓవర్ ఫీడ్ అయితే ఏది చేయకూడదు. కొంతలో కొంత లిమిట్ క్రాస్ అయితే ప్రాబ్లం లేదు, కానీ మరీ రోజు చేయకూడదు, ఎప్పుడో వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ మన దగ్గర చూసుకున్నట్లయితే బేటా ఫీమేల్స్ గురించి అయితే వీడియో అడిగారు. సో బేటా ఫీమేల్స్ అయితే నా దగ్గర OHM ఫీమేల్స్ అయితే ఉన్నాయండి. సో చూడండి ఈ యొక్క చిన్న టబ్లో అయితే నేను పెంచుకుంటున్నాను. సో ఫ్రీజర్ కంటైనర్లో అయితే తీసేసానండి, ఎందుకంటే ఫ్రీజర్లో ఎక్కువ ఉంటేనే పెడతాను. సో మ్యాక్సిమం ఇందులో 30 to 50 వరకే ఉంటాయి. సో ఇది ఒక టబ్లో అయితే విడిచిపెట్టేశాను నేను. ఇందులో వచ్చేసరికి దీనిలో డంబోయర్స్ ఉన్నాయి, OHM బేటాస్ కూడా ఉన్నాయి. డంబోయర్స్లో హాఫ్ మూన్స్ అనమాట అవి. సో అవి ఫీమేల్స్ ఉన్నాయి.
సో చూడండి, వైట్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే ఉందండి. సో కలర్ అయితే అన్నీ కూడా బ్రైట్గా ఉన్నాయి. ఇవి సెమీ అడల్ట్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో చాలామంది అంటున్నారు అడల్ట్స్ కావాలి, బ్రీడింగ్ కావాలి అనేసి. సో మేల్స్ అయితే లోకల్లో బై చేసుకున్నాం, ఫీమేల్స్ అయితే దొరకడం లేదు అంటారు. సో మేల్స్ ఫీమేల్స్ అనే కాదండి, క్వాలిటీ అనేది బాగుంటే ఏ ఫీమేల్ వేసినా బ్రీడ్ అనేది అవుతుంది. బట్ దానికైతే ఎగ్స్ ఉండాలి ఫీమేల్స్కి అయితే. సో నేను ఈ కంటైనర్లో వేసి చూపిస్తాను మీకు, అంటే ఈ యొక్క చిన్న జార్లో నా దగ్గర ఉండే సైజ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను, అండ్ కలర్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో దీనికంటే ముందు మనం ఒక చిన్న నెట్తో మీకు చూపిస్తానండి ఏ విధంగా మనకి గ్రోత్ అనేది దీనిలో ఉంది అనేది చూపిస్తాను. డైలీ మనం ఫీడ్ ఏం వేస్తామంటే దీనికి ఆర్టిమియా ఫ్లేక్స్ అనేవి వేసుకుంటానండి నేను. అప్పుడప్పుడు స్పైర్లినా ఫ్లేక్స్ కూడా వేస్తాను అనుకోండి. లైవ్ ఫుడ్గా అయితే రెడ్ మోయిన్ అయితే ఫీడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ట్యాంక్లో మనం యాపిల్స్ నేల్స్ కూడా వేసుకోవచ్చు, బేటాస్ అయితే అటాక్ చేసుకోవు. దానిలో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఒక గప్పి అయితే చూపించాను, ఇవి గప్పీస్తో పాటు కలిసే ఉంటున్నాయండి. సో మీకు చూపించడం కోసమే అదైతే దానిలో వేశాను. సో ఇప్పుడనే కాదు, అది ఎప్పటికైనా దానిలోనే ఉంది ఆ గప్పి అనేది. సో చిన్న పిల్ల దగ్గర నుండి పెరుగుతుందండి బేటాస్తో పాటు. సో చూసారు కదా, ఈ విధంగా బ్రైట్ కలర్స్ అయితే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి ఫీమేల్స్ అయితే. సో వీటికి వచ్చేసరికి మీరు స్పైర్లినా ఫ్లేక్స్ అండ్ ఆర్టిమియా ఫ్లేక్స్, ఆప్టిమమ్ 3-in-1, రెడ్ మోయినా, మస్కిటో లార్వా, ఈ విధంగా ఈ 5 ఐటమ్స్ అయితే మీరు ఫీడింగ్ అనేది చేసుకోవచ్చు అండి. నో ప్రాబ్లం, ఏది వేసినా ప్రాబ్లం లేదు. సో నేను ఒక జార్లో అయితే వేసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా జార్లో అయితే వేసుకున్నాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా కలర్స్ అన్నీ కూడా. సో వైట్ అయితే బాగా బ్రైట్గా కనిపిస్తుందండి, మిగతా కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైట్లు పెట్టినట్లయితే కరెక్ట్గా కనిపిస్తుంది. కొంతమంది అక్వేరియం సెటప్కి లైట్లు పెడతా ఉంటారు కదా, అలాంటి వాటిలో అయితే ఇది మంచి మెరుపు వస్తుంది అన్నమాట దాని బాడీ అనేది. సో వైల్డ్ బేటాస్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఇది చూస్తే ఇది బ్లూ అండి ఇది. సో నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే అక్కడ వైల్డ్ బేటాస్ కూడా కొన్ని ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసరికి వైల్డ్ బేటా అన్నమాట ఇది. సో తోక అనేది గీతలతో ఉంటుంది, బాడీ అనేది లైట్ మన జీబ్రా లాగా గీతలు ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే నా దగ్గర ఫీమేల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా బ్రీడింగ్ పెట్టుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ ఒక 1 మంత్ అయితే మీరు మేపాల్సి ఉంటుంది, లేకపోతే అంత వేగంగా బ్రీడింగ్ అయితే అవ్వదు. సో క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా తెచ్చిన బేటాస్ అన్నింటిలో ఫీమేల్స్ అయితే ఈసారి చాలా బాగున్నాయండి. సో చూస్తున్నారు కదా, సో ఈ విధమైన ఫీమేల్స్ అనేవి మీరు అక్వేరియం ట్యాంక్లో అన్నీ కలిపి కూడా పెంచుకోవచ్చు అండి. మేల్స్ లాగా కలపకుండా ఉంచాలని ఏం లేదు, అన్నీ కలిపి కూడా పెంచుకోవచ్చు. సో వీటికి వచ్చేసరికి మనం డైలీ ఫీడింగ్ అయితే 2 టైమ్స్ నుండి 3, అంటే రోజుకు 3 సార్లు అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరికైనా ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో అండ్ వీడియో లాస్ట్లో నా నెంబర్ అయితే ఇచ్చానండి. థ్యాంక్ యూ.